వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. బ్రాంప్టన్ ఆలయం వద్దకు వందలాది హిందువులు, జై శ్రీరామ్ అంటూ నినాదాలు. యూపీ తరహాలో చేస్తే కానీ మాట వినరు, పవన్ మండిపాటు. అగ్గూరికి బిగ్ షాక్, రంగంలోకి తెలంగాణ డీజీపీ. వైఎస్ విజయమ్మ మరో సంచలన లేఖ, ఇక ఊరుకోనని వార్నింగ్. ఈ పర్వదినాన పుట్టలో పాలు పోస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. బ్రాంప్టన్ హిందూ సభ మందిరంపై ఖలిస్తానీల దాడులు కెనడాలో హిందువులను సంఘటితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. విషయం తెలియగానే వందల సంఖ్యలో వారు ఆలయం వద్దకు చేరుకున్నారు. మనమంతా ఒకటవ్వాలి అంటూ అక్కడ పూజారి పిలుపునిచ్చారు. జాతీయ పతాకంతో పాటు కాషాయ జెండాలు చేతబూనిన ప్రజలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తానీలకు వ్యతిరేకంగా హిందువులు రోడ్ల మీదకు రావడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. के बात ऊपर चाल चाल दे दो घंटे तो टैग तारे धर्म का था हेलो ये धर्म है कुछ हुआ भाई कदर बोलो आ गया है देखते हैं आज समय मुझ को आ चल सोचती हूं जब आज हम लोगों को अपने बारे में नहीं अपने आने वाली संतति के बारे में सोचना पड़ेगा. सबको एक होना पड़ेगा. हम किसी का विरोध नहीं करते लेकिन कोई हमारा विरोध करेगा तो నేరాలు అత్యాచారాలు చేసే క్రిమినల్స్ పై యూపీ తరహాలో చేస్తే కానీ మాట వినరని పవన్ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితుల్లోకి మమ్మల్ని నెడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక నేను కంట్రోల్లో ఉంటారా లేదా, తాజా ఘటనలపై ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు. ఆడబిడ్డల సంరక్షణ బాధ్యత పోలీసులదే, సీఎంను చంపేస్తామని బెదిరించిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని మండిపడ్డారు. యూపీలో నేరస్తుల ఎన్కౌంటర్ వారి ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. లేడీ అఘోరికి బిగ్ షాక్ తగిలింది. ఆమె తీరుపై న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు న్యాయవాది రాజేష్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ముస్లింలపై అఘోరి తీవ్ర వ్యాఖ్యలు చేసిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిందని న్యాయవాది రాజేష్ ఫిర్యాదు చేశారు. సమాజంలో మత ఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడిందని, అఘోరిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రీసెంట్గా మళ్లీ కాశీ నుంచి ఏపీలో ప్రత్యక్షమైంది అఘోరి. ఆత్మకూరులో అఘోరి కారును కొందరు స్థానికులు గుర్తించారు. ఆపై ఆ కారు చుట్టూ గుమ్గూడారు. కానీ అఘోరి మాత్రం తన కారును ఆపకుండా వెళ్లిపోయింది. కొందరు ఫాలో అయ్యారు కానీ ఆపకుండా శ్రీశైలం రహదారి మీదుగా వెళ్లిపోయింది. వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాశారు. తన కారుకు ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో విజయమ్మ కారుకు ప్రమాదం జరిగింది. ఇది జగన్ కుట్రే అన్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతుందన్నారు. తనను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మి ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలను, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే తను ఈ వివరణ రాస్తున్నానన్నారు. ఇకపై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే తాను చూస్తూ ఊరుకోదలుచుకోలేదన్నారు. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక మాసంలో చవితి తిథి నవంబర్ 4వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు నవంబర్ 5, 2024న రాత్రి 8:56 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఉదయం తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన అంటే ఈరోజే నాగుల చవితి జరుపుకుంటారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:20 మధ్యలో పుట్టలో పాలు పోయవచ్చని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం 12:40 లోపు పుట్టలో పాలు పోయడానికి మంచి సమయం అని చెబుతున్నారు. ఒకప్పుడు మానవుల చేతిలో ఎన్నో పాములు చనిపోతూ ఉండేవి. అయితే మన పెద్దలు వీరిద్దరి మధ్య ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం నాగపంచమి రోజు లేదా నాగుల చవితి ఇంకా ప్రత్యేకమైన పండుగ రోజుల్లో పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకువచ్చారు. ఇలా పుట్టలో పాములకు పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్పదోషాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరోవైపు అన్నదాతలకు ఎంతగానో సహాయపడే నాగజాతి అంతరించిపోకుండా మనం రక్షించుకోవచ్చు.
చూసారుగా ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వన్జరేట్ న్యూస్ తెలుగు.